గణేషాయనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి యనమ మాతాపితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శుభోదయం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము శశి ఋతువు మాఘమాసము తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారము బుధవారము తిథి చవితి రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల దాకా కూడా చవితి ఉండి తదుపరి పంచమి వస్తుంది ఈరోజు నక్షత్రం నక్షత్రం రోజంతా పూర్తిగా నక్షత్రమే ఉంటుంది వర్జ్యం ఉదయం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ప్రారంభమై రెండు గంటల పంతొమ్మిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు సష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా సాగుతాయి అనుకున్న పనులన్నీ సకాలంలో చేయగలుగుతారు నూతన అవకాశాలు లేదా నూతన పరమైనటువంటి ఏవైనా కొత్త కొత్త ప్రయాణాలు చేయడానికి కానీ కొత్త ప్రయోగాలు చేయడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు జీవితం ఎప్పుడు మారుతుందా అని ఆలోచించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మారబోతుందని చెప్పచ్చు మిమ్మల్ని మీరు బాగా గొప్ప వ్యక్తిగా తయారు చేసుకోగలుగుతారు క్రమశిక్షణతోటి ఉంటారు సమయానికి ఆహారాన్ని సమయానికి నిద్రని అలాగే సమయానికి ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు పంటలు పండించడానికి కానీ రైతులకు కానీ బాగా అనుకూలంగా కనబడుతుంది మొక్కలు కానీ లేదా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించే వారికి అనుకూలతలు బాగా కనబడుతుంది నూతన విద్యా అవకాశాలు పొందగలుగుతారు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు స్నేహితుల నుంచి ధనప్రాప్తి కనబడుతుంది కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కుటుంబంతో కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ప్రముఖులతో పరిచి మీకు బాగా ఆనందాన్ని మంచి అవకాశాన్ని కలగజేస్తుంది వారం వాహన యోగము గృహయోగము లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే చేసేటటువంటి పని సమర్థవంతంగా చేయగలుగుతారు అని చెప్పొచ్చు ఏం పని చేసినా కూడా అందరికీ బాగా కలిసొచ్చే అవకాశం కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా మీ వల్ల ఇతరులకి చక్కని ఉపకారము లేదా మీ కింద పని చేసేట వారికి సహాయం చేయడం బాగా కనపడుతుంది అందరినీ కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు చేసేటటువంటి పని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీరంటే ఏంటో సమాజాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా మీ టాలెంటు లేదా మీ గొప్పతనం బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు అలాగే మీ మంచి నడవడిక అందరినీ కూడా ఆకట్టుకుంటుంది మంచి మాట తిరుగుతాడు అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా మంచి ప్రముఖుల యొక్క పరిచయం వల్ల ఆనందం కలుగుతుందని చెప్పవచ్చు చాలా రకాల సమస్యలు తీరి ఊరతిందే అవకాశాలు వస్తులాభము వస్త్ర లాభము కనపడుతుంది ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కనపడతాయి అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం వివాహాది శుభకార్యాలు కుదరడంతో పాటుగా ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రుల కలయిక ఊహించని రీతిలో ధనప్రాప్తి వ్యాపార వృద్ధి కనపడుతున్నాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించడం రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం కుటుంబంతో ఎక్కువసేపు కాలం గడపడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇవాళ చాలా అనుకూలంగా కనబడుతుంది విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే వారు చాలా అనుకూలంగా కనపడుతోంది మారాలన్న తపన బాగా కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా పోటీ పరీక్షల్లో విజయము అలాగే ఉద్యోగ కార్యాలయాలు అనుకూలతలు బాగా కనపడుతున్నాయి స్త్రీలకి ఎదుటివారిని లోబర్చుకునే గొడవంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఇంట్లో సమస్యలు తగ్గుతాయి భర్తతో ఆనందము పిల్లలతో సౌఖ్యము కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు పెట్టడము వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా సమస్యలు తీరి ఓడర చెందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఇవ ఈరోజు బాగా అనుకూలంగా కనబడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ హయగ్రీవ వస్తుని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారికి ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు అధికమయ్యే అవకాశం బాగా కనపడుతుంది ముఖ్యంగా బాధ్యతలు పెరగడము టెన్షన్లు పెరగడము ఒత్తిడి పెరగడము ముండి బకాయిలు వసూలు అవ్వకపోవడము బద్ధకపు లక్షణాల వల్ల పనులు సజావుగా సాగకపోవడము మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనుల సమయానికి జరగకపోవడము కుటుంబంలో విపరీతంగా ఖర్చులు పెరగడము స్థిరాస్తి వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇబ్బంది పెట్టడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు చేసే పనిలో విగ్రహాలు బాగా కనపడుతున్నాయి బద్ధకం పెరిగిపోవడము దూర ప్రయాణాల వల్ల సమస్యలు వస్తువులు కానీ వాహనాలు కానీ చెడిపోయే అవకాశాలు గృహ నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు అలాగే ఆర్థిక విషయంలో ఇబ్బందులు అవకతవకలు మాట పట్టింపులు తగాదాలు ఈర్ష్యా ద్వేషం పెంచుకునే వాళ్ళ వల్ల సమస్యలు ఇరుగు వారితో చిన్న చిన్న చికాకులు విభేదాలు అలాగే దూరప బంధువుల ద్వారా సమస్యలు చెడువారితో వినే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీద ఈర్ష్యా ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి అపనందలు పెరిగే అవకాశం కనపడుతోంది మధ్యవర్తుల వల్ల కూడా మోసం కనపడుతోంది అందరితో జాగ్రత్తగా ఉండాలి ఆదాయం కన్నా ఖర్చులు అధికమవడం వల్ల ఇబ్బందులు రుణ బాధల వల్ల ఎక్కువగా ఆలోచనలు టెన్షన్లు బాగా కనపడుతున్నాయి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో అనేక రకాల సమస్యలు మీ మీద పడడము బాధ్యతల మీద పడడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అంతంత మాత్రమైన ఆరోగ్యము లేదా ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ తగ్గడము లేదా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ఇబ్బందులు ప్రేమ వ్యవహారాల్లో కానీ లేదా ఆన్లైన్ గేమ్స్ పట్ల కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయ్యే విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు మనోవ్యధ కనపడుతుందని చెప్పొచ్చు స్త్రీలందరికీ కూడా కొత్త పరిచయాల వల్ల నష్టము మానసిక మానసికపరమైనటువంటి పరమైనటువంటి క్లేషము ఇతరులతో ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరిని నమ్మడానికి వీలు లేదు ఇంట్లో చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు అలాగే ధన నష్టం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి దశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు ఇక చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగాల్లో అధిక శ్రమ కనపడుతుంది ముఖ్యంగా కుటుంబంలో ఒత్తిడి ఎక్కువగా కనపడుతోంది అనుకోని ప్రయాణాలు మిత్రులతో కలహాలు ప్రేమికులతో విరోధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య అనుకోని మనస్పర్ధలు ఫ్యామిలీ డిస్టబెన్సులు ఎక్కువ అవడము అలాగే మీరు చేసేటటువంటి పని ఎదుటివారికి వారికి నచ్చకపోవడము డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము వాహనాల యంత్రాలు చెడిపోయే అవకాశాలు వ్యసన పొరులకి ప్రమాదాలు రాత్రి ప్రయాణాల్లో ఇబ్బందులతో పాటుగా దూర ప్రయాణాలు కానీ లేదా కొన్ని రకాల ప్రయాణాల వల్ల కానీ ధన నష్టము బంగారం కానీ డబ్బులు కానీ పోగొట్టుకోవడం లేదా కనపడకపోవడం లాంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులతో కలహాల వల్ల అనుకోని చికాకులు ఏర్పడడము శారీరక అనాగ అనారోగ్య సమస్యల వల్ల కొంచెం బాధలు ఎక్కువగా ఉండడము ఇంటర్వ్యూలో లేదా వ్యవహార విషయాల్లో నిరాశ వచ్చే అవకాశాలు వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు వృధాగా ఖర్చులు ప్రయాసాలు బాగా కనపడుతున్నాయి మానసిక ప్రశాంతత కొంచెం తక్కువయ్యే అవకాశాలు లేదా మనసు పరి పరిమితాలు ఆలోచించడము ముఖ్యంగా ఎవరినైనా నమ్మితే మధ్యవర్తులు నమ్మడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశాలు మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల కూడా నష్టము కనబడుతుంది ముఖ్యంగా ఈరోజు నరఘోష విపరీతంగా కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా కనబడుతుంది కనపడనటువంటి ఖర్చుల వల్ల ఈవేళంతా కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు ఖర్చులు రుణబాధలు బాగా కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల సమయానికి నిద్రపోకపోవడం వల్ల సమయానికి ఆహారం తినకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా డబ్బులు అమ్మినా ఏదైనా వస్తువులు అమ్మినా లేదా వ్యవహారాలు చేసినా జాగ్రత్తగా పడాలి ఈ వారం ముఖ్యంగా గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనేటప్పుడు కానీ బంగారం కానీ బట్టలు కానీ కొనేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఈరోజు చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు కొన్నికు ఆదాయం తగ్గడం ముండి బకాయిల వేధింపులు సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము రుణబాధల యొక్క ప్రభావం పెరగడము ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు ఆరోగ్యపరంగా చికాకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా ఇష్టం లేకపోవడం చదువు పట్ల అలాగే చేసేటటువంటి పని పట్ల ఇష్టం లేకపోవడము శ్రద్ధగా చదవకపోవడము అనవసరమైన వ్యామోహాల వల్ల పాడయ్యే అవకాశాలు బాగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడినా ఎదుగుదల లేదనేటటువంటి బాధ మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన కనపడుతుంది స్త్రీలకు కూడా కొంచెం ఇంట్లో చికాకులు మెంటల్ టెన్షన్లు మనస్పర్ధలు బాగా ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం చికాకులు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కానీ లేదా హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ వ్యాపారస్తులు కానీ స్వల్ప లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు పంచదశీ మంత్రాన్ని పారాయణం చేసుకున్నా లేదా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా కష్టపరమైన పరిస్థితి నుంచి బయటపడతారు టెన్షన్లు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికి అందుతాయి విలువైన వస్తువులు కానీ కారులు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వస్తువులు కానీ వాహనాలు కానీ లేదా స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇల్లు కట్టాలనుకున్న ఇల్లు కొనాలనుకున్న అనుకూలతలు నిరుద్యోగులకి ఉద్యోగపరంగా అవకాశాలతో పాటుగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలచదు అలాగే విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు కలవడంతో పాటుగా ఇంట్లో సమస్యలు తగ్గించుకునే అవకాశాలు టెన్షన్లు తగ్గే అవకాశాలు సమయాన్ని వృధా చేయకూడదనేటటువంటి తపన సమయాన్ని సద్వినియోగపరచుకోవడము క్రమశిక్షణ పెరగడము ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టడము అలాగే డబ్బుల విషయంలో దాచుకోకుండా అవసరానికి ఖర్చు పెట్టుకోవడము ఇష్టమైన విలువైన వస్తువులు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ప్రకృతిని ఆస్వాదించడము పార్కులకి ఉద్యానవనాలకి తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి పనిని కూడా చాకచక్యంగా తెలివిగా చేస్తారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఇవాళ అలాగే అందరితో కలిపి ఏ గొడవ గోళ లేకుండా ఆనందంగా గడపాలి అనే తపన అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు అలాగే శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలతో పాటుగా పిల్లలతోటి ఆనందంగా కాలం గడపడం కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు గోసేవ చేయడం కానీ లేదా ఏదైనా ఉద్యానవనాలకి వెళ్ళడం కానీ పార్కులకు వెళ్ళడం కానీ మొక్కలు నాటడం కానీ ఆకుకూరలు కూరగాయలు పండించుకోవడానికి పళ్ళు పండించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ తోట వ్యవసాయం చేయడం కానీ ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడము వాహనాలు రిపేర్లు చేయించుకోవడము ఇంట్లో ఏదైనా చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది సమయానికి డబ్బుల చేతికి అందరం వల్ల ఆనందం కూడా కనపడుతుంది ఎవరైనా ఏదైనా అడిగితే కనుక కాదనకుండా సహాయం చేసేటటువంటి గుణం మీలో కనపడుతుంది ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కూడా మీలో బ్రహ్మాండంగా కనపడుతుంది మంచి వారితో స్నేహం వల్ల మీ జీవితంలో మార్పు మంచి ఆలోచనలు జీవన పరిణామం మారే అవకాశాలు బద్దకం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తారు అప్పులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తారు రుణ బాధల నుంచి వేళ చాలా తొందరగా బయటపడడానికి మంచి ఆలోచనలు వస్తాయి మీకు కుటుంబంతో ఎక్కువగా కాలం గడపడం ప్రేమాభిమానాలు పెరగడం కష్ట సుఖాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ తగ్గ గుర్తింపు అలాగే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడానికి లేదా సైంటిఫికల్ పరమైనటువంటి ఏదైనా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు విద్యార్థుల్లో మార్పు కనపడుతుంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన బ్రహ్మాండంగా చేస్తారు స్త్రీలందరికీ కూడా అందం పట్ల ఆసక్తి చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము ఇంట్లో మీరంటే గౌరవం పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారస్తులందరికీ కూడా హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి మార్పు అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈ వారం మంత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా అనుకున్న పనులని కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కొంతమంది పైకి మంచివార్లను నటిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనపడుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా ఇందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త షేర్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం మంచిది కాదు డబ్బులు చేబదిలవడం ఇవ్వడం కానీ అప్పులు ఇవ్వడం కానీ రుణాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ వారం దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ వాయిదా వేయడం మంచిది ఈ వారం ముఖ్యంగా మెంటల్ టెన్షన్లు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీ పని సమయంగా అవ్వకపోవడము ఇతరుల మీద కోపడడం వల్ల ఇంట్లో గొడవల వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ప్రేమికుల మధ్య సమస్యలు వివాహాలు వ్యవహార విషయాల్లో ఇబ్బందులు వివాహం కో సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు కనపడుతున్నాయని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కూడా పెద్ద విశేషంగా కనపడటం లేదు అలాగే ఈ వారం ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా వ్యాపారపరంగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా కనపడుతుంది బంధువులతో విభేదాలు ఆరోగ్య సమస్యలు వ్యాపారాల్లో చికాకులు టెన్షన్లు అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు అలాగే మద్యపానం సేవించి వాహనాలంటే వారికి ప్రమాదాలు అలాగే అనేక రకాల సమస్యలు మెంటల్ టెన్షన్లు ప్రభావాలు బాగా కనపడుతున్నాయి రుణాలు చేయవలసి రావడము పాత రుణాలు తీరచలేకపోవడము ఇంటికి సంబంధించి గృహోపకరణ వస్తువులకు సంబంధించినటువంటి ఖర్చులు ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోయి కానీ చెడిపోయి చెడిపోవడం వల్ల కానీ ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల సమస్యలతో పాటుగా ఇంట్లో ఉండే సభ్యులతోటి కానీ ప్రేమికులతో కానీ గొడవలు బాగా కనపడుతున్నాయి వారం ముఖ్యంగా అంతంత మాత్రమైనటువంటి ఆదాయ లాభాలతో పాటుగా ఖర్చులు విపరీతంగా పెరగడం ఇంట్లో వస్తువులు పాడవడం చికాక్గా ఉండడం ఏ పని సమయానికి అవ్వకపోవడం బద్దకము లేజినెస్ పెరగడంతో పాటుగా కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల కానీ మీ అనారోగ్య సమస్యలు కానీ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు వ్యసన పొరలు దూరంగా ఉండాలి డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలతో పాటుగా టెన్షన్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము నిందారోపణలు బాగా కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము అలాగే అనవసరమైన వ్యామోహాలు స్నేహితులతో తిరగడము ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా కాలాన్ని వెచ్చించడం వల్ల నష్టం కనపడుతుంది వారం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలతో పాటుగా భవిష్యత్తు గురించి కొంచెం టెన్షన్లు కనపడుతున్నాయి స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాలు పరపురుష వ్యామోహాలు అలాగే కొత్త కొత్త సంబంధాల వల్ల ఇబ్బందులతో పాటుగా కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా అరువులు ఇవ్వడం వల్ల నష్టం కనబడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి ఈ రాశివారు ఈరోజు శ్రీ లలితాస్తుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశివారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడము ప్రతి పనిలోనూ కూడా చాకచక్యంగా ఉండడము అనవసరమైన విషయాలు పక్కన పెట్టడంతో పాటుగా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు గతంలో పోయినటువంటి వాటి గురించి పక్కన పెట్టడంతో పాటుగా అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈరోజు మనం ఏ రకంగా నగ్గాలి ఈరోజు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి విషయాల్లో చాకచక్యంగా ఉంటారని చెప్పచ్చు అలాగే మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి సోమరతనం బద్దకం తగ్గుతుంది పనులు సక్రమంగా జరుగుతాయి మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని ఎవరి చేత చేయించాలో చాలా జాగ్రత్తగా ఆచితోచి వ్యవహరిస్తారు వివాహాది ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలంతో అనుకోవడంతో పాటుగా తెలివిగా మాట్లాడడం వల్ల లేదా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఈరోజు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు ప్రతి విషయాన్ని కూడా సులభంగా గ్రహించగలుగుతారు అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకున్నటువంటి వారికి బాగా సహాయం చేస్తారు ప్రేమికులతో కలిసి అన్యోన్యంగా ప్రయాణాలు చేస్తారు ఓర్పు సహనం బ్రహ్మాండంగా పెరుగుతుంది కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త పుస్తకాలు చదవాలన్న తపన బాగా పెరుగుతుంది అలాగే డబ్బుల్ని వృధా చేయకూడదనేటటువంటి తపన మంచి ఆలోచనలు కనపడుతున్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఈ వారం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు సమయస్ఫూర్తిగా మాట్లాడతారు అని చెప్పచ్చు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం సంపాదన పట్ల శ్రద్ధ పెట్టడం రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా లభిస్తాయి ఆదాయం పెరగడం వల్ల డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్రాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలతో పాటుగా ఈ వారం కుటుంబంతో సౌఖ్యము ప్రేమాభిమానాలు పెరగడము సమస్యలు తగ్గడము ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్పచ్చు ముఖ్యంగా వ్యాయామాలు చేయడం కానీ పౌష్టికాహారం తినడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది తోటి విద్యార్థులతో పాటు బాగా కష్టపడి చదువుకోవడానికి పోటీతత్వంతో చదువుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సౌకర్యవంతంగా ఉద్యోగాలు చేయడం సమయానికి ఆఫీసులకు వెళ్ళడం టెన్షన్లు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము టెన్షన్లు తగ్గడము ఆనందంగా ఉండడంతో పాటుగా గృహ సౌక్యము వస్తు సౌక్యము వాహన సౌక్యం కనబడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు ఆశాయజనకంగా ఉంటాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ముండుబాకాయలు వసూలు అవుతాయి వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతుంది కాబట్టి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం చికాకులు మెంటల్ టెన్షన్లు అలాగే మనోవేదన ఎందుకోసం బాధపడుతున్నారో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి అతిగా మాట్లాడడం వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు కుటుంబంలో వివాదాలు ప్రేమికుల మధ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు ఏ పని చేసినా కలిసి రాకపోవడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము రుణ బాధలు పెరగడము ఇతరుల మీద ఆధారపడడం వల్ల సమస్యలు అధికమవడము వాహనాలు కానీ వస్తువులు కానీ చెడిపోయే అవకాశాలు దూర ప్రయాణాల వల్ల కానీ ఇబ్బందులు ప్రయాణాల్లో అస్వస్థత అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు నడు నొప్పులు మెడ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ వచ్చే అవకాశాలు కుటుంబానికి దూరంగా గడపవలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు చిన్న చిన్న ఫుడ్ పాయిజన్ కానీ జల సంబంధ రోగాలు కానీ వచ్చే అవకాశాలతో పాటుగా చెడు నడవడిక కలిగినటువంటి వారితో వ్యవహారాల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అలాగే మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఇబ్బందులు కనపడుతున్నాయి సంతకాల విషయంలో కానీ డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి క్రయ విక్రయాల్లో నష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా శత్రువుల వల్ల సమస్యలు ముఖ్యంగా నరదిష్టి నరగోళ పెరిగే అవకాశాలతో పాటుగా కొంచెం కళ్ళకి కాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేస్తారు అయితే ఈరోజు మొండితనంతో పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు తప్ప లేజినెస్గా ఉంటే మాత్రం ఏ పనులు పూర్తవ్వ మీకు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏ పని తొందరగా జరగకపోవడము లేదా చిన్న చిన్న విఘ్నాలు చించల స్వభావం ఒక పని మీద మనసు మళ్ళక మళ్ళీ అనేక రకాల పనుల మీద మనసు మళ్ళీపోతూ ఉండడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా సంతోషంగా ఉండేటటువంటి మీరు ఈరోజు కొంచెం విచారంగా కనపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము ఆదాయం కన్నా ఖర్చులు అధికమవడము రుణ బాధల యొక్క ప్రభావం మీ మీద బాగా పడడము కుటుంబంలో విపరీతమైన ఖర్చులు పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల కానీ చెడు సలహాలు వినడం వల్ల కానీ చెడు ఆలోచనల వల్ల కానీ ఈరోజు బాగా ఇబ్బంది పడే అవకాశాలు చదువు పాడయ్యే అవకాశాలు కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు కనపడుతున్నాయి స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల కానీ లేదా కుటుంబంలో చికాకుల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు భర్తతో వివాదాలు కుటుంబంలో చికాకులు సంతానం వల్ల సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో నిరుత్సాహం కనపడుతోంది అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియదు చేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా కనబడుతోంది ఒంటరిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు టెన్షన్లు తగ్గించుకుంటారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి పరోపకార స్వభావం పెరుగుతుంది భార్యాభర్తలు కలుస్తారు ప్రేమికుల మధ్య అన్యోన్యత కనబడుతోంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గించుకోగలుగుతారు స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి ప్రతి విషయాన్ని కూడా చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతారు చురుగ్గా ఉండడం జ్ఞాపకశక్తి పెరగడం లేజినెస్ తగ్గడం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడముతో పాటుగా కొత్త వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్రాలు కానీ గృహాలు కానీ బంగారానికి కానీ కొనుగోలు చేయడానికి ఇల్లు కట్టడానికి సంబంధించినటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి మీ మనసులో ఉండేటటువంటి బాధను కానీ లేదా మనసులో ఉండేటటువంటిది ఏదైనా కోరిక కానీ ఇతరులతో చెప్పుకోవడానికి లేదా కోరికలు తీర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఈరోజు మీకు తీరే అవకాశాలు కనపడుతున్నాయి జీవితంలో కొత్త మలుపు తిప్పేటటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీ పెట్టుబడి పెట్టుబడువుతాయని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేస్తారు కొత్త వారితో సత్సంబంధాలు పెంచుకోవడంతో పాటుగా ఈరోజు ఆదాయం పెంచుకునేటటువంటి మార్గాలు రుణాలు తీర్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో ఆనందము కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడపడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పెట్టడంతో పాటుగా విద్యార్థులు కూడా ఆన్లైన్ పరమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ కొన్ని ప్రయోగాలు చేయడం కానీ సైంటిఫికల్ నాలెడ్జ్ పెరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా శుభవార్త వినే అవకాశం కనపడుతుంది స్త్రీలకి అందరికన్నా విభిన్నంగా ఉండడంతో పాటుగా ఇంట్లో సమస్యలు తగ్గించుకుంటారు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇంట్లో చికాకులు తగ్గుతాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడము ప్రాప్తి వస్తు ప్రాప్తి బాగా కనపడుతోంది రుణాలు తీరతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా విశేష ప్రాప్తి కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ముఖ్యంగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు మీలో ఉండేటటువంటి కష్టాన్ని కానీ బాధను కానీ ఇతరులతో పంచుకుంటారు ప్రేమాభిమానాలు పెంచుకుంటారు అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి సంతానంతో సౌఖ్యంగా ఉండగలుగుతారు ఇంట్లో ఉండే సమస్యలు తీర్చగలుగుతారు ఫ్యామిలీ కోసం స్నేహితుల కోసం బాగా ఖర్చు పెడతారు అలాగే ముఖ్యంగా ప్రేమికులకి కలయికలు కనపడుతున్నాయి శారీరక వాంజ్యలు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు విలువైన వస్తువులు కార్లు వాహనాలు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం యంత్రాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేయడం ఎప్పటి నుంచో అవ్వని పనులన్నీ కూడా పూర్తవడంతో పాటుగా అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు అని చెప్పొచ్చు అలాగే అందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడంతో పాటుగా అందమైన ప్రదేశాలు చూసే అవకాశాలు అలాగే ఫ్యామిలీతో ఎక్కువ కాలాన్ని గడిపే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులతో ప్రయాణాలు చేసే అవకాశాలు తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కానీ చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు సంతానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి మీరు అనుకున్న అన్ని రకాల పనులు కూడా మీరు అనుకున్న అన్ని రకాల పనులు కూడా చాలా సునాయాసంగా మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతుంది స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి కనపడుతుంది అనేక రకాల ప్రయోగాలు చేసి కూడా విజయం పొందగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి చాలా కష్టపడతారని చెప్పొచ్చు అలాగే ఎంతటి కష్టానైనా సరే తేలిగ్గా భావించగలుగుతారు మీలో చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనపడుతుంది చక్కని వాక్పటిమ అందరిని ఆకట్టుకోవడం గొడవలు తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పొచ్చు ఈరోజు ఆదాయం పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో చాలా ఆనందంగా కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ఏదైనా సమస్య ఉన్నా కూడా కుటుంబంలో మాట్లాడి చర్చించుకోగలుగుతారు ఆరోగ్యం కుదురు పడుతుందని చెప్పొచ్చు దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు కూడా భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా అంచనా వేసి మరీ చదువుతారు అలాగే తోటి విద్యార్థులతో పాటు పోటీ తత్వంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు రాబోయే ఎగ్జామ్స్ గురించి చక్కగా ప్రిపేర్ అవుతారు అని చెప్పొచ్చు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మంచి ఆలోచనలు వస్తాయి ఇవాళ స్త్రీలందరికీ కూడా సంతానంతో సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత విరక్తి ఆలోచనలు తగ్గుతాయి అని చెప్పచ్చు వ్యాపారస్తులందరూ కూడా ఒడిదుడుకులు తగ్గడము సమయానికి డబ్బులు చేతికి అందడము మంచి పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మంచి కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు వ్యాపారంలో కొత్త ధోరణులని అలవాటు చేసుకునే అవకాశాలు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని మీద ఆసక్తి లేకపోవడం కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు పెరగడం ఇతరులతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల తగాదాలు ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఇరుగు పొరుగు వారితో సమస్యలు సంపాదన కన్నా ఖర్చు అధికమవడము రుణ సంబంధించినటువంటి ఇబ్బందులు తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ కొన్ని అవకాశాలు కానీ చివరిదాకా వచ్చి చేజారడము ఇలాగ కొన్ని రకాల ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడడము అలాగే అధికారిక ఇబ్బంది అలాగే వ్యాపారస్తులందరూ కూడా శ్రమకదగ్గా ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బందులు అనవసరంగా కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడము లేదా కుటుంబంలో కలహాలు ప్రేమ వ్యవహారాల ఇబ్బందులతో పాటుగా మానసిక అశాంతి ఏ పని చేద్దామన్నా సరిగ్గా జరగకపోవడము పొరలు వాయిదా పడడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇబ్బందులు అలాగే ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకోకపోవడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్వార్థబుద్ధితో తప్పులు చేసినా లేదా ఎవరినైనా మోసం చేద్దామనుకున్న ఇబ్బందులు అలాగే షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలు అప్పులు అరువులు ఇవ్వడం వల్ల ఇబ్బందులతో పాటుగా వాహనాలు చెడిపోయే అవకాశాలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రశాంతంగా కాలం గడపాలనేటటువంటి తపన అలాగే కొంచెం ఆదాయపరంగా ఆదాయం విపరీతంగా ఖర్చు అవ్వడము దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు రుణాలు ఎలా తీర్చాలా ఆలోచన చేయడము కుటుంబంలో ఉండే సమస్యను పరిష్కరించుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మెలుకువలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు కుటుంబంలో చికాకులు తల్లిదండ్రులతో సమస్యలు కనపడుతున్నాయి చదువు పట్ల శ్రద్ధ తగ్గే అవకాశాలు ఇంపార్టెంట్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టే అవకాశాలు కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా విద్య నిర్వహణలో ఆటంకాలు కనబడుతున్నాయి స్త్రీలకు ఇరుగుపరుగు వారితో సమస్యలు చిన్న చిన్న తగాదాలు అవమాన పరిస్థితులు అనుమానపు ఆలోచనలు భర్తతో వివాదాలు సంతానం వల్ల సమస్యలు మిస్అండర్స్టాండింగ్లు కుటుంబంలో చికాకులు కనబడుతున్నాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ధన నష్టము అరువులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ముఖ్యంగా అష్టాక్షరి మహామంత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి రోజు దర్శనం చేసుకుంటూ ఉన్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి ప్రయాణాలలో జాగ్రత్త డబ్బులు అప్పించేటప్పుడు అరువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వివాదాలకి కోపదాపాలకి దూరంగా ఉండడం మంచిది ప్రేమికులకి కొంచెం గొడవలు కనపడుతున్నాయి బ్రేకప్స్ కనపడుతున్నాయి అలాగే రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే విరక్తి ఆలోచనలు టెన్షన్లు బాగా పెరుగుతున్నాయి ఎవరైతే వ్యసన పనులు ఉన్నారో వాళ్ళకి ప్రమాదాలు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు ముఖ్యంగా ఈరోజు డబ్బులు అరువులు ఇవ్వడం వల్ల అప్పుడు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు ఆన్లైన్ షాపింగ్ల వల్ల డబ్బులు నష్టపోయే అవకాశాలు వాహనాలు చెడిపోవడం వల్ల కానీ ఇంట్లో ఏదైనా వస్తువులు పాడవడం వల్ల కానీ నష్టాలు విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి బంధువులతో విభేదాలు చివరిదాకా వచ్చినటువంటి వివా వివాహ ప్రయత్నాల్లో వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి శారీరక శ్రమ అధికంగా ఉండడము ఫలితం కనిపించకపోవడము లోహా యంత్ర ఇరుము పరిశ్రమ వారికి స్వల్ప ఇబ్బందులు ఐటీ రంగాల వారికి సమస్యలు కాంట్రాక్ట్ రంగాల వారికి ఇబ్బందులతో పాటుగా వడ్డీ తాటక తాకటి వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఏ పని కూడా సరిగ్గా శ్రద్ధగా చేయలేకపోవడము కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము అలాగే బద్దగప లక్షణాలు లేజినెస్ అలాగే క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగకపోవడం కనబడుతుంది ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము రుణ బాధల సమస్యలు మెంటల్ టెన్షన్లు అధిక కుటుంబంలో మీ మీద చిన్నచూపు లేదా కుటుంబంలో మీ మీద నిందారోపణలు లేదా కుటుంబంలో మీకు అనేక రకాల సమస్యలు కుటుంబ బాధ్యతల మీద పడడము కుటుంబం వల్ల ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య మిమ్మల్ని భేధించే అవకాశాలు నడు నొప్పులు మెడనొప్పులు వచ్చే అవకాశాలు స్త్రీలకు కూడా కాళ్ళనొప్పులు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చెడు స్నేహితులతో తిరగడం కానీ అనవసరమైన వ్యామోహాల వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ మొబైల్ ఫోన్లు లేదా కొన్ని రకాల సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలం గడపడం వల్ల కానీ సమస్యలు గురయ్యే అవకాశాలు బాగా కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కొంచెం అధికారిక ఒత్తిడి కనపడుతుంది అని చెప్పొచ్చు స్త్రీలకి ఈరోజు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో చికాకులు గతంలో చేసిన తప్పుకి ఈరోజు బాధపడే అవకాశాలు అలాగే మీరు అనుకున్న పనులు సకాలంలో అవక ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ అస్తోత్ర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది కళాకారులకి సన్మానయోగ్యతలు కనపడుతున్నాయి శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది పనులు చకచకా పూర్తవుతాయని చెప్పొచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు ఏ పని ప్రారంభం చేసినా చాలా దిగ్విజయంగా అది మీకు పూర్తవుతుంది అని చెప్పచ్చు కీలక బాధ్యతలు భుజాన మీద పడతాయి కానీ ఖచ్చితంగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు శ్రమక తగ్గ ఫలితం లభిస్తుంది మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి బ్రహ్మాండంగా ఎదుగుదల కనబడుతుంది ఈరోజు ఇటువంటి ఇబ్బంది వచ్చినా సరే చాలా చక్కగా ఇతరుల యొక్క సహాయంతో కానీ స్నేహితుల సహాయంతో కానీ కుటుంబ సభ్యుల సహాయంతో కానీ దాని నుంచి అధిగమించుకోగలుగుతారు వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మంచి తెలివితే బ్రహ్మాండంగా రాబోతున్నాయి గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం వల్ల ధనలాభం కనపడుతుంది అలాగే కొన్ని రకాల వ్యక్తుల ఇబ్బందుల నుంచి బయటపడతారు చాలా రకాల సమస్యలు ఊరట చెందుతాయని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో ఆనందము ప్రేమికులతో కలయిక మానసిక ప్రశాంతత సమస్యల నుంచి బయటపడడము మంచి ప్రయాణాలు చేయడము విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు గృహాలు కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయడము వాహనాలు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేయడము చిన్న చిన్న రిపేర్లు చేయించుకోవడంతో పాటుగా ఈరోజు అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడము మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఎక్కువగా ఉద్యానవనాలకు వెళ్లడం కానీ ఫ్రెండ్స్తో తిరగడానికి ప్రయత్నం చేయడం కానీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ కొత్త పుస్తకాలు చదవడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆదాయం పెంచడానికి ఆదాయం పెంచడానికి అనేక రకాల ఆలోచన చేస్తారని చెప్పొచ్చు రుణ బాధలు తీరడానికి లేదా రుణ రుణాలు ఇంకా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి సఖ్యత అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ గతంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అలాగే ఆరోగ్యపరంగా వృద్ధి కనబడుతుందని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల జ్ఞానము తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి చదువుకున్న చదువుని ఎలా ఉపయోగించుకోవాలో బాగా అర్థం చేసుకోగలుగుతారు తద్వారా మంచి ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా కొత్త కొత్త అవకాశాల కోసం మీరు చూస్తున్నటువంటి ఎదురుచూపులన్నీ కూడా మీకు ఈరోజు సఫలీకృతమయ్యే ఉన్నాయి స్త్రీలకి సంతానం వల్ల సౌఖ్యము గృహంలో ఆనందము భర్తతోటి ఆనందంతో పాటుగా సమస్యలు తీరి ప్రశాంతంగా ఉండే అవకాశం కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు ఆశించిన మేర ధనప్రాప్తి వ్యాపార వృద్ధి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగాదీతీలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు